తెలంగాణలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో ఓపెన్ చేస్తున్నట్లు తెలంగాణ సినిమా థియేటర్ల అసోసియేషన్ చెప్పింది. ఈ నెల 23 నుండి సినిమాల ప్రదర్శన చేయాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు ఈ నెల 18 నుండి థియేటర్లలో రిలీజ్ చేసుకోవచ్చని ప్రకటించింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సినిమా హాళ్లను తెరిచేందుకు అనుమతివ్వాలని కోరారు. టాలీవుడ్ సినీ నిర్మాతలకు తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్ల విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సినిమా థియేటర్ల పునః ప్రారంభానికి 100% సామర్థ్యంతో తిరిగి ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు కరోనా మహమ్మారి మరోపక్క ఓటీటీ ఎగ్జిబిటర్స్ ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. దీంతో పాటు నిర్మాతలు కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో థియేటర్ యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ఓటీటీలపై ఆంక్షలు విధిస్తే తప్ప థియేటర్లు తెరవలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీతో దిగొచ్చారు. థియేటర్లను తెరిచేందుకు అంగీకరించారు మంత్రి. ఇదిలా ఉంటే ఇప్పటికే టక్ జగదీష్ టీం 30 థియేటర్లలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అదే రోజు సత్యదేవ్ తిమ్మరుసు టీం కూడా థియేటర్లోకి వచ్చేందుకు ట్రై చేస్తోంది. వీరితో పాటు మిగిలిన నిర్మాతలు కూడా తమ సినిమాలను థియేటర్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఇండస్ట్రీ పెద్దలతో చర్చిస్తున్నారు. మరోవైపు ఇంగ్లీష్ సినిమాలను డబ్బింగ్ చేసే చిన్న నిర్మాతలు కూడా ఇప్పటికే కొన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే వరల్డ్ ఫేమస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాను కూడా గ్రాండ్ గా రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇన్ని సినిమాల రిలీజ్ల మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ శుభ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.